അത് കേട്ടെ. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ మంత్ జూన్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో 2 బ్రాంజ్ మెడల్స్ రావటం జరిగింది, ఒకటి ఇండివిజువల్ ఒకటి టీంలో. సో అప్పటి నుంచి కలవాలి అని అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్ ఉండి సెలెక్షన్స్ ఉండి కలవలేకపోయాను. అందుకని ఈరోజు వచ్చి జిల్లా మినిస్టర్స్ అయిన నాని గారిని, కొడాలి నాని గారిని, పేర్ని నాని గారిని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నెదర్లాండ్స్ వెన్నం జ్యోతి సురేఖకి ప్రభుత్వం తరపున పూర్తిగా శుభాకాంక్షలు, మనసు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 50వ వరల్డ్ ఛాంపియన్షిప్ నెదర్లాండ్స్లో జరిగినటువంటి 2019 ఛాంపియన్షిప్లో ఆమె కాంస్య పథకం గెలుచుకుంది. ఈసారి ఖచ్చితంగా గోల్డ్ గెలుచుకోవాలని, ఇంకా అత్యున్నతమైనటువంటి శిఖరాలకి ఎదగాలని, దానికి అందుకోసం ఇవాళ అందరం కూడా సహకరిస్తామని చెప్పి చెప్తూ, ఇది ఒక గర్వకారణం. ఏపీ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి అట్లాగే జ్యోతికి కూడా, జ్యోతి సురేఖకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమెకు మరొకసారి శుభాకాంక్షలు. వారి తండ్రి గారికి, ఫ్యామిలీ అంటే చక్క ఫ్యామిలీ కోఆపరేషన్ అనేది లేకపోతే ఈ పాప ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు, కనుక వారి తల్లిదండ్రులను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.